డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి గంధి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ ఫలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ముందుగా శ్రీ కోదినమ సంవత్సర ఉగాది వేడుకలను ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితులు ప్రవీణ్ శర్మ పంచాంగ పఠనం చేశారు. నూతన పంచాంగంలోకి ఆయా రాసుల ఫలాలను, ఆదాయ వ్యయాలను, రాజపూజ్యం అనుమానాలను గంధి శ్రీనివాస్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధగా ఆలకించారు. తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచాంగాలైన తిది, నక్షత్రం, వారం, యోగం, అదేవిధంగా కరణం వంటి వాటి ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు ప్రముఖ పండితులు ప్రవీణ్ శర్మ. ఇరవై నాలుగు నిమిషాలు భార్యాభర్తలకు ఎడబాట్లు, విరోధాలు అధికమవుతుంది. కుజుడు రాజగుణ వలన ఈ సమయం. ఇందులో తిది ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాప ప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణ, కరణం పవిత్ర గంగా నదిలో చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని విశ్వాసం. వీటితో పాటు కొత్త ఏడాదితో ఎంత మేరకు వర్షం కురుస్తుంది, పాడి పంటలు, వాతావరణ పరిస్థితులు, రైతులు కీరువక లాంటి వివరాలను చక్కగా వివరించారు. అలాగే 12 రాసుల వార్షిక ఫలితాలను, ఆదివేళ గురించి తెలియజేశారు. అనంతరం కంది శ్రీనివాస రెడ్డి పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జైన జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, మాజీ డీసీబీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు మంచుకట్ల ఆశమ, టి శ్రీలేఖ, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబరరావు పటేల్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుప్పెల్లి శ్రీధర్, పార్లమెంటు కోఆర్డినేటర్ షడ్మికి ఆనందరావు, ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షులు శాంతన్రావు, ఎన్ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భరత్ వాక్మారే, బాయిన్వార్ గంగారెడ్డి, బండి దేవిదాస్చారి, సుధాకర్ గౌడ్, బాజిరెడ్డి, అల్లూరి భూమారెడ్డి, కళ్యం భూమారెడ్డి, యోల్టి సన్నీరెడ్డి, పూనం ప్రభాకర్, తమ్మల చందు, ఎల్లా పోతిరెడ్డి, కందుల సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా దొక్కెలి రాజేశ్వర్, కోరెటి కిషన్, సుఖేందర్ రెడ్డి, శ్రీరామ్ అజయ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే యావత్ ప్రజానాయకానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. మిశ్రమమైన ఫలితాలు అందరికీ అన్ని రంగాల్లో, అంటే ఇంకా జాగ్రత్తగా ఉండమని, మరింత కష్టపడమని ప్రకృతి మనకు సూచిస్తూ ఉన్నది. ఇంకా ఇన్నోవేషన్ తెలుసుకోమని, ఇంకా ఫలితాలను ఎట్లా రాబట్టాలో దానికి షార్ట్ కట్స్, మెథడ్స్, టూల్స్ చేయడం. సో సాధారణంగా ప్రజలందరికీ కూడా మిశ్రమమైన ఫలితాలు అంటే ఇంకా మరింత కష్టపడమనే అర్థం ప్రకృతి సూచిస్తూ ఉన్నది. హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఏ రంగంలో అయినా కష్టపడుతూ ఉండడమే. సో కానీ చాలా సంతోషంగా ఉంది. పంచాంగ శ్రవణం విన్నా కూడా ఎంతో పుణ్యం తగ్గుతుంది అంటారు మన సాంప్రదాయం ప్రకారం. చాలా చక్కగా ప్రవీణ్ పంతులు గారు చెప్పడం జరిగింది. అందరు కూడా మా కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, అభిమానులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. సో మా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు పచ్చగా ఉండమని, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం అందించమని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రైతులకు బాగుంటే మేమంతా బాగున్నట్టే, రైతులు బాగుంటే దేశమంతా, మనం ప్రజలంతా బాగున్నట్టే. సో ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరం మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని తప్పకుండా ఇక్కడికి రావాల్సినటువంటి, ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవడం మా ముందున్నటువంటి ప్రాథమిక కర్తవ్యం. తప్పకుండా మేము సాధిస్తామన్నటువంటి నమ్మకం మాకుంది. సో మీరు రైతులకు మొదటి పంట బ్రహ్మాండంగా ఉందనంటే కనుక రెండో పంట కోసం కష్టపడమని అర్థం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సంవత్సరం అమ్మా న్యూస్కి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే గురువు మంచిగా ఉంటే శని మంచిగా లేకపోవటం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు. క్రోధీనామ సంవత్సరంలో రాజు కుజుడు కావటం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిదానికి కూడా ఈ సంవత్సరం కోస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఏదైనా కానీ, ఏ చూసుకున్నా కానీ అట్లా రైతులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. మొదటి పంట ప్రతి ఒక్క రైతు కూడా అనుకూలంగానే వస్తుంది. మొదటి వ్యవసాయదారులకు మొదటి పంట ఏదైతే వేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము వర్షాలు బాగా పడకపోయినా అనుకూలమైనటువంటి వర్షాలే ఉన్నాయి. కాబట్టి రైతులకు పంట విషయంలో చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని మనం